నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్రంలో ఎంబీబీఎస్ అడ్మిషన్లపై మీ అభిప్రాయం ఏంటి సార్? యాక్చువల్గా ఈ సంవత్సరం కాంపిటీషన్ పెరిగింది అనే భావన చాలామందిలో ఉందండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు ఎప్పుడు చూడకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడాల్సింది ర్యాంకును చూడాలి. ర్యాంకును చూసినట్లయితే గత సంవత్సరం 53,000-54,000 దగ్గర ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అయిపోయింది. ఈ సంవత్సరం 60,000 వరకు వచ్చింది. అంటే వాస్తవంగా కాంపిటీషన్ తగ్గినట్లా పెరిగినట్లా? వాస్తవంగా చెప్పాలంటే ఇది కాంపిటీషన్ లాస్ట్ ఇయర్ కానీ తగ్గింది. లేకపోతే ఏంటంటే మార్కుల గురించి చెప్పుకుంటున్నారు. అలా గత సంవత్సరం 560 సీట్ వచ్చింది, ఈ సంవత్సరం 615 దగ్గర కట్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా చాలా కట్ ఆఫ్ పెరిగింది, చాలా కాంపిటీషన్ పెరిగింది అనే భావన చాలామందిలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే టెక్నికల్గా ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే అంటే ఈ సంవత్సరం పేపర్ ఈజీగా ఉండటం వల్ల అంటే నేషనల్ వైడ్గా ర్యాంక్స్ అనేది మార్కులు బాగా పెరిగిపోయినాయి. ఒక లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సేమ్ ర్యాంక్కి 50-60 మార్కులు పెరిగినాయి. పెరగటం వల్ల ఏంటంటే వాళ్ళు అప్పుడు 600 వచ్చింది నాకు రావట్లేదు అనే భావన వల్ల ఉంది. యాక్చువల్గా గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే 540 సమానం. ఇవాళ 600 మార్కులు అనేది లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే 550 అంతకన్నా తక్కువతో సమానం. కాబట్టి మార్కులతో పోల్చుకోకూడదు అనమాట. ర్యాంక్ అనేది స్టాండర్డ్. ర్యాంక్ తీసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ 54,000 దగ్గర అయిపోతే ఈ సంవత్సరం 60,000 దాటింది. అది దీనికి ఇంకో కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో మన ఏపీ నుంచి విద్యార్థులు నీట్ రాసే విద్యార్థులు ప్రతి సంవత్సరం తగ్గుతున్నారండి. లాస్ట్ ఇయర్ 3.7% నేషనల్ లెవెల్లో మన ఏపీ విద్యార్థులు ఉంది 3.7%. ఈ సంవత్సరం కేవలం 3.3% ఎగ్జామ్స్ రాశారు నేషనల్ లెవెల్లో తీసుకుంటే. ఇంకోటి అంటే క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్ కూడా ఏపీ నుంచి గతంతో పోల్చుకుంటే తగ్గారు. అంటే లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయిన రాసిన విద్యార్థులు 3.7 అయితే క్వాలిఫై అయిన విద్యార్థులు కూడా 3.7% ఉన్నారు. ఈ సంవత్సరం 3.34% దాకా రాశారు. క్వాలిఫై అభ్యర్థులు 2.5-3% దాకా ఉన్నారు. అంటే తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అంటే దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. నార్త్ ఇండియాలో పేపర్ లీక్ అవ్వడం, ఎన్ని కారణాలు ఉండొచ్చు. అది కాబట్టి ర్యాంక్ వైజ్ తీసుకుంటే ర్యాంక్స్ అయితే పెరిగినాయి. గత సంవత్సరంలో 54,000 దగ్గర అయిపోతే ఈ సంవత్సరం 60,000 దాటింది. ఇట్లా వచ్చింది. కాబట్టి మార్కులు వేరు, ర్యాంక్స్ వేరు. ర్యాంక్స్ అయితే ఓవరాల్గా ఏంటంటే ఈ మార్కులు చూసి కొంత ఎక్కువ కాంపిటీషన్ వచ్చింది, అన్యాయం జరిగిందని ఒక భావన ఉంది. అయితే రిలేటివ్గా కొంత కాంపిటీషన్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే గత సంవత్సరంలో 10,000 లోపు వచ్చిన అభ్యర్థులకి ఈ సంవత్సరం 10,000 ర్యాంక్స్లోపు వచ్చిన అభ్యర్థుల్లో వ్యత్యాసం చాలా ఉంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు 90-100 మంది తక్కువ మంది క్వాలిఫై అయ్యారు ఏపీ నుంచి, బిలో 10,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు. అంటే ఈ బిలో 10,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు మంచి కాలేజీలో, ఆల్ ఇండియా స్థాయిలో మంచి కాలేజీలో సీట్లు వస్తాయి, అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఈ సంవత్సరం అటు వెళ్ళలేదు. వాళ్ళంతా కూడా ఏపీలో ఉండటం వల్ల ఇక్కడ రిలేటివ్గా కాంపిటీషను పెరిగింది. అదొకటి కారణం. ఫస్ట్ రౌండ్లో పెరగడానికి కారణం అది. ఆంధ్రప్రదేశ్లో అసలు పోయినసారి కంటే ఈసారి కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉందంటారు? అని పెంచడం ఏముండదు చెప్తున్నానండి. బేసిక్గా ఏంటంటే మార్కులు ఎక్కువ వచ్చినాయి, దానివల్ల ర్యాంక్స్ పెరిగినాయి. అంతే తప్ప ఒకళ్ళు పెంచడం తగ్గించడం అనేది ఏముండదు. అది నేచురల్ జరిగేటువంటి మెకానిజమే తప్ప అది చెప్తున్న మన వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేవాళ్ళు తగ్గటం వల్ల కొంత ఇక్కడ కాంపిటీషన్ పెరిగింది. అది ఒకటి కారణం. కేంద్రం నుండి పర్మిషన్లు ఇచ్చినా సరే ఎందుకని కాలేజీలు ఓపెన్ చేయట్లేదంటారు? యాక్చువల్గా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి ప్రభుత్వం కూడా కేంద్రం మీద పోరాడి ఎన్ఎంసి నుంచి మెడికల్ కాలేజీలు అనుమతి తెచ్చుకుంటూ ఉంటాయి. అయితే చాలా విచిత్రంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఎంసి అనుమతిస్తే మాకు వద్దని చెప్పి తిరస్కరించినటువంటి ప్రభుత్వం ఇదే కనిపిస్తుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటన. కాబట్టి వీళ్ళకి రాజకీయ దురుద్దేశాలు లేకపోతే ఇప్పుడు పంతాలు పట్టింపులు చాలా ఉండొచ్చు. అవన్నీ పక్కన పెట్టి విద్యార్థుల యొక్క శ్రేయస్సును కోరి అటువంటి నూతన కాలేజీలో కూడా పర్మిషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ప్రధాన భూమికను పోషిస్తున్నది ఆంధ్రప్రదేశ్. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి
వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా ఎక్కువ కాలేజీలు తీసుకురావాల్సింది పోయి ఇచ్చిన కాలేజీలను కూడా తిరస్కరించడం అనేది చాలా విస్మయాన్ని కలుగు చేస్తుంది. చాలా విచిత్రంగా ఉంది ఈ విషయం. అంతే ఈ పీపీపీ విధానం వలన విద్యార్థులకు అసలు ఏమైనా న్యాయం అనేది జరుగుతుందంటారా? అది విద్యార్థులు న్యాయం చేసేదే కదా, అన్యాయం చేస్తుంది. న్యాయం ఎట్లా చేస్తుంది? పీపీపీ విధానం అనేది అంటే గుజరాత్లో మోడల్ అన్నారు. గుజరాత్ మోడల్ తీసుకుంటే అది కనీసం ఏంటంటే ఆ ఫ్రీ సీట్ అన్నా కూడా అంటే ఫ్రీ ఇప్పుడు ఏదైతే 15,000 రూపాయలకి ఇట్లా వస్తున్న సీట్లు అది ఫ్రీ సీట్ అంటాం దాన్ని. అది కనీసం గుజరాత్లో ఏంటంటే ఆ ఫ్రీ సీట్ అనేది మినిమం 8 లాక్స్ ఉంటుంది పర్ యానం. అది అట్లానే నెక్స్ట్ బి కేటగిరీ వచ్చేసి 80 లాక్స్ ఉంది, సి కేటగిరీ వచ్చేసి నియర్లీ దానికి ఇంకా డబుల్ అనమాట, డబుల్ ట్రిపుల్ అట్లా 35 లక్షలు 35 లక్షలు అట్లా ఉందన్నమాట. అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి చాలా అన్యాయం చేసేదే కానీ అది మేలు చేసేది అయితే కాదు. ఎందుకంటే ఆ స్థాయి పెట్టుబడి పెట్టి చదివించగలిగినటువంటి స్తోమత ఉన్నవాళ్ళు సమాజంలో 5-10% కూడా ఉండరండి. కాబట్టి అంటే మొత్తం ఆయా కాలేజీలు పీపీపీ విధానం వచ్చినట్లయితే ఆ కాలేజీ సీట్లన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన వర్గం, అది సంపద పరంగా ఆర్థికంగా బాగా ఉన్నతమైన వర్గం ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే అది దక్కుతాయి. కానీ మిగతా పేద విద్యార్థులకు అక్కడ ఆ స్థానమే ఉండే పరిస్థితి లేదండి. కాబట్టి అది ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. భవనాలు పూర్తవ్వకుండానే ఎన్ఎంసీ ఎలా పర్మిషన్ ఇస్తుందంటారు? అదే చెప్పాను, అనేక చోట్ల ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో 4-5 కాలేజీలకు ఇచ్చారు పర్మిషను. అక్కడ కూడా చెప్తున్న ఎక్కడ భవనాలు అవసరం లేదు చదువుకోవడానికి. ముందు ఎక్కడో తాత్కాలికంగా ఒక షెడ్ ఏమైనా వేయొచ్చండి. కాబట్టి ఇవాళ ఒక మెడికల్ సీటు సాధించాలంటే దాదాపు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలి. అట్లాంటప్పుడు ఒక ఫ్రీగా వచ్చినప్పుడు విద్యార్థికి ఆ సీట్ వచ్చినప్పుడు ఏ రేకుల షెడ్ కిందనే ఎక్కడైనా చదువుకోవడానికి స్టూడెంట్ సిద్ధపడతాడు. విత్ఇన్ 1 or 2 ఇయర్స్లో ఆ భవనాలు నిర్మాణం చేయొచ్చు, ఇవ్వచ్చు. అంతేగాని భవనాలు ఒకటే క్రైటీరియా కాదు, అది చెప్పాను కదండి. మంగళగిరి ఎయిమ్స్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఎయిమ్స్ లాంటిది 2 సంవత్సరాలు భవనాలు లేక సిద్ధార్థ మెడికల్ కాలేజీలో క్లాసులు జరిగినప్పుడు పులివెందులు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంటి చెప్పండి? కాబట్టి అది ఎక్కడైనా ఇవ్వచ్చు అనమాట. అది సమస్య కాదు. అన్నీ ఇంకా అనేక వాళ్ళకి ఇతరత్ర ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయో మనకు తెలియదు. అది పులివెందులు లాంటి కాలేజీలకు అనుమతిస్తే నాణ్యత ప్రమాణాలు దెబ్బతింటాయని స్వయాన ఆరోగ్య శాఖ మంత్రి అన్నారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? ఇది నాణ్యత ప్రమాణాలు బిల్డింగ్స్ లేకుండా ఎట్లా అనుమతిస్తారని మన ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు అన్నది వాస్తవమే. అయితే అది ప్రాక్టికల్గా తప్పండి. ఎందుకంటే బిల్డింగ్స్ ఏమాత్రం నిర్మాణం లేకుండా మంగళగిరి ఎయిమ్స్ అనేది అనుమతి ఇచ్చారు. అప్పుడు బిల్డింగ్స్ లేవు. మంగళగిరి ఎయిమ్స్కి అనుమతి ఇచ్చినప్పుడు బిల్డింగ్స్ లేవు, అడ్మిషన్స్ కూడా జరిపారు. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నట్టు మంగళగిరి ఎయిమ్స్ విద్యార్థులకు 2 సంవత్సరాల పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో క్లాసులు జరిగినాయి. కాబట్టి అప్పుడేమైనాయి? కాబట్టి బిల్డింగ్స్ లేకపోయినా వేరే చోట ఏదో ఒక బిల్డింగ్లో పెడతారు, స్టాఫ్ ఉంటే సరిపోతుంది. కాబట్టి ఇవ్వచ్చు అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే నాణ్యత ప్రమాణాల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటిలో కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కన్నా అనేక రెట్ల నాణ్యత ప్రమాణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా జూనియర్ డాక్టర్ల చేత ఫేక్ కేస్ షీట్స్ రాయించరండి, ఎక్కడ కూడా రాయించరు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీ 1 మెడికల్ కాలేజీ అనుకున్నది కూడా అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్ల చేత ఫేక్ కేస్ షీట్లు రాయించుతూ ఉంటారు. అన్ని చాలా వాళ్ళ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా అబద్ధాలతో కూడుకొని ఉంటాయి. కాబట్టి నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాల్సింది ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా కూడా అనేక రెట్లు ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నాయని చెప్పొచ్చు. అసలు ఎంఆర్సి అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా పరిగణిస్తారు సార్? ఇది ఎంఆర్సీ అనేది అర్థం చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలామంది అంటే ఇప్పుడు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు చాలా రకరకాలుగా చెప్పి దాన్ని కన్ఫ్యూజ్ చేసి ఎంఆర్సీ అంటే ఒక అర్థం కానీ ఒక భయంకరమైన ఒక పదార్థంలా తయారు చేశారు. వెరీ సింపుల్ ఏంటంటే ఎంఆర్సీ అంటే ఫస్ట్ 50% ఇప్పుడు 2000 సీట్స్ ఉన్నాయి అనుకోండి, ఏ రీజన్లో 2000 సీట్లు ఉన్నాయి, అందులో ఫస్ట్ 50% అంటే 1000 సీట్స్ని ఓపెన్ కాంపిటీషన్ సీట్స్ అంటాం, మిగిలిన 1000 సీట్స్ రిజర్వేషన్ సీట్స్. ఈ ఫస్ట్ 1000 సీట్స్లో ఈ రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈవెన్ ఈడబ్ల్యూఎస్సీ కానీ వీళ్ళు ఎంతమంది అయినా రావచ్చు.
కాబట్టి రిజర్వేషన్ క్యాండిడేట్లు ఎవరైతే ఓపెన్ కాంపిటీషన్లో సీటు సాధిస్తారో వాళ్ళని మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటారు, అకార్డింగ్ టు సుప్రీంకోర్టు డెఫినేషన్ అనమాట ఇది. అది అయితే ఏంటంటే మన హెల్త్ యూనివర్సిటీ వారు ఏం చేశారంటే, అట్లా వచ్చి ఎవరైతే బెటర్ కాలేజ్ స్లైడ్ అవుతారో వాళ్ళనే ఎంఆర్సీగా హెల్త్ యూనివర్సిటీ గుర్తిస్తుంది. వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ కాంపిటీషన్లో సీటు సాధించినటువంటి రిజర్వేషన్ అభ్యర్థుల్ని ఎంఆర్సీ మెరిటోరియస్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అంటారు వాస్తవంగా. అంటే కాబట్టి మనం ఒక డిసెండింగ్ ఆర్డర్లో కనుక ర్యాంక్స్ మొత్తం రాసినట్లయితే ఫస్ట్ 50% ఓపెన్ టాప్ 50% ఓపెన్ కాంపిటీషన్ ర్యాంకర్స్ ఉంటారనమాట. ఆ 50% దాటిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉంటారు. కాబట్టి వీళ్ళు సీటు మారినా ఏది చేసినా కూడా వాళ్ళు మొత్తం ఫస్ట్ 50లోనే ఉంటారు ఎంఆర్సీస్. కాబట్టి ఎంఆర్సీ స్టూడెంట్స్ కనుక నాన్ జాయినింగ్ వాళ్ళు సీట్ వచ్చి జాయిన్ కాకపోతే, ఎందుకంటే వాళ్ళని ఎంఆర్సీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ కాబట్టి ఎంఆర్సీ అభ్యర్థులు ఎవరైతే జాయిన్ కారో అవి మళ్ళీ కూడా ఓపెన్ కాంపిటీషన్లోనే భర్తీ చేస్తారు. దానికి అంత కన్ఫ్యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఓపెన్ కాంపిటీషన్లో సీటు పొందిన ప్రతి ఒక్క రిజర్వేషన్ క్యాండిడేట్ని ఎంఆర్సీ అంటారు. వాళ్ళు కనుక జాయిన్ కాకపోతే ఆ సీట్లు మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ ద్వారానే భర్తీ చేస్తారు, కానీ అది రిజర్వేషన్ కేటగిరీకి చెందదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.